క్లాస్ కిట మాకు చాలా బెనిఫిట్ చేసినారంట కాకపోతే చదువుకోవడానికి కేవలం ఒక్క టీచర్ తోటి అన్ని కావు యాక్చువల్ గా సరే నా వంతు నేను దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పీరియడ్లు ఉంటాయి ఒక ప్రైమరీ స్కూల్ ఒక 18 పీరియడ్లు ఉంటాయి ఒకవేళ ఒక టీచర్ గా నేను ఎంత చెప్పినా ఒక 4-5 పీరియడ్ల వరకే చెప్పగలుగుతాం మిగతా దాదాపు అంటే నేను చెప్పేది ఒక 22-30% మిగతా 70% అనేది వేరే టీచర్లు చెప్పాల్సిందే తర్వాత కొంత పిల్లల నాలెడ్జ్ సొంత నాలెడ్జ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఐక్యూస్ సహజ సామర్థ్యాలు నేచురల్ ఎబిలిటీస్ అని ఉంటాయి మరి ఒక విద్యార్థి ఎదిగిండంటే అభివృద్ధి చెందిండంటే కేవలం ఒక టీచర్ ఒకటే కాదు కాకపోతే పేరెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చిన 60% 50% వాళ్ళకున్న నాలెడ్జ్ని మరి టీచర్స్ ఇంకో 50% మరి దాన్ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే అందులో ఒక్క టీచర్ కాకుండా వాళ్ళకు వాళ్ళ జీవితంలో ప్రైమరీ నుంచి మరి ఇప్పుడు పై చదువుల వరకు ఎంతోమంది టీచర్లు వాళ్ళకు టీచ్ చేసి ఉంటారు సరే ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కానీ కేవలం నేను ఒక్కనే కాదు వేరే వేరే టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్పుకోరు ఒక్కొక్క ఫ్రెండ్స్ పీర్ గ్రూప్ నుంచి కూడా చాలా నేర్చుకుంటారు అంటే విద్యార్థులు నేర్చుకోవడానికి అనేక అంశాలు ఉంటాయి కాకపోతే ఉన్న 20% 15% అనేది నా పాత్ర కూడా ఉంటుంది ఆ 15-20%లో నేను ఉన్నంతలో కొంత వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళకు ఎన్హాన్స్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసిన కానీ నాకైతే పూర్తిగా సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా లేదు కాకుండా అప్పుడు ఉన్న టెక్నాలజీ కానీ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా అంటే నేను చదువుకున్న క్రమంలో అప్పుడు కూడా మా టీచర్స్ కనీసం ఇంగ్లీష్లో ఒక చిన్న వర్డ్ ఆ సెంటెన్స్ మాట్లాడిన సందర్భం లేదు ఓ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నా ఉన్నట్టు తెలియదు ఇలా మేము చదువుకున్న క్రమంలో సరే అలాంటి విద్యా విధానంలో చాలా లోపాలు ఉన్నాయి స్టాండర్డ్స్ చాలా పెంచాల్సిన అవసరం ఉంది మరి విద్యా రంగంలో విద్యార్థులు చిన్న వయసులో నేర్చుకోవాల్సింది ఎంత నేర్చుకోవాలి అంత నేర్చుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న అందరు ఉపాధ్యాయులు పనిచేయాలి ఒక ఉదాహరణకు మా పాఠశాలలో 4 ఉండొచ్చు వేరే వేరే పాఠశాలలో 5, 6, 2, 3 ఇలా అందరు ఉపాధ్యాయులు మరి అందరూ అన్ని రకాలుగా వాళ్ళ పాత్ర పూర్తిగా పోషిస్తే వాళ్ళు ఇంకా కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఒక మ్యాథ్స్ ఒక ఇంగ్లీషు ఏదో ఒక కొన్ని కొన్ని సబ్జెక్టులే చెప్పడం జరిగింది ఇప్పుడు తెలుగు ఉంది పూర్తిగా నేను తెలుగు పూర్తిగా చెప్పగలుగుతా కానీ మరి తెలుగు నేను చెప్పుకుంటూ ఉంటే మిగతా సబ్జెక్టులు మళ్ళీ నేను చెప్పలేను ఎంత ఉన్నా కానీ తరగతిలో 4-5 గంటలే మనం విద్యార్థులు చెప్పగలుగుతాం కాబట్టి ఆ క్రమంలో మరి తెలుగు వేరే వాళ్ళకి చెప్పమనడం యాక్చువల్గా మళ్ళీ ఇంగ్లీషు కూడా కొద్ది సేపే చెప్పడం యాక్చువల్గా నేను గంట సేపు చెప్పాల్సింది ఒక 1/2 గంట సేపే చెప్పడం ఎందుకంటే అక్కడ ఉన్న టైం బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి నేను ఇంకా పూర్తిగా చెప్పలేకపోయినా నాకు అన్ని సబ్జెక్టులు ఇంకా చెప్పాలని ఉండేది కానీ మరి ఉన్న పరిస్థితులలో అన్ని క్లాసులు చెప్పాలి ఇప్పుడు వీళ్ళొక క్లాసు నేను ఇంకో క్లాసు వాళ్ళకు కూడా చెప్పాలి వీళ్ళ క్లాసుకు కొద్దిసేపు వాళ్ళ క్లాసు కొద్దిసేపు ఇలా 5 తరగతులకు మళ్ళీ ఈ 18 సబ్జెక్టులు ఈ విధంగా ఒక్క టీచర్ అన్నీ ఏదో చేయలేడు సరే వాళ్ళకు ఉన్నంతలో మరి నేనైతే ఎంతో కొంత చేసిన అనేది వాళ్ళు చెప్తుంటారు సరే ఏదేమైనా కానీ ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది మా విద్యార్థులకు కొంత చెప్పినా అనే సాటిస్ఫాక్షన్ ఉంది కానీ పూర్తిగా ఇంకా నాకు అన్ని సబ్జెక్టు చెప్పే అవకాశం వస్తే బాగుండు వీళ్ళ పిల్లలకి అంతా నేనే మొత్తం ఉండేటట్టు ఉంటే బాగుండు అనేది అట్లా అనిపిస్తుంది కానీ సరే ఇంకా నేను ఇంకా పర్ఫెక్ట్గా చెప్పలేకపోయినేమో అనిపిస్తుంది సరే ఏదేమైనా అలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాలు కూడా మరి ఆలోచించి విద్యారంగంలో మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి కనీసం అతనికి ఎంత అందాలనో ఇప్పుడు ఒక ఆట నేర్పాలంటే కూడా ఒక పీఈటీ సార్ ఉండాలి ఇప్పుడు నిజానికి విద్యార్థులకు ఒక పీఈటీ సారు లేడు మరి ఒక్క టీచర్ అన్ని రోల్స్ పోషించడం అనేది చాలా కష్టం తర్వాత అంత నాలెడ్జ్ కూడా ఉండడం అనేది కూడా అవసరమే సరే నాకంటూ ఒక నేను ఒక క్రీడాకారునిగా అనేక రంగాలు నేను కూడా నేషనల్ లెవెల్లో కూడా ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్ లెవెల్లో కూడా ఆడిన వ్యక్తిగా సరే నాకు కొంత క్రీడల మీద కొంత అవగాహన ఉండి సరే అప్పుడప్పుడు ఆడిపించినా నేను ఆడినా కానీ అన్నీ పూర్తిగా చేయలేకపోయాను నేను వాళ్ళకు ఒక గంట సేపు నిజానికి ఒక ఆటలు ఆడిపోయాలి కానీ ఒక 10 నిమిషాలే వాళ్ళకు కేటాయించిన అంటే మిగతా 50 నిమిషాలు వాళ్ళు నష్టపోయినట్టేగా అదే నేను గంట సేపు వాళ్ళకి ఆటలు ఆడిపించే ఒక పీటీ సార్గా ఒక క్లాస్కి ఒక గంట మాత్రం నాకు వస్తుంది ఒకవేళ పీటీ సార్ని అయితే మరి అలా ఒక గంట ఒక పీటీ సార్గా ప్రతి క్లాస్కి ఒక గంట సేపు నేను వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు ఈ స్థాయిలో కాదు ఇంకా కొంచెం పై స్థాయిలో ఉండేవాళ్ళు అలాగే నేను ఒక మ్యాథ్స్ టీచర్గా ప్రతి వ్యక్తికి ఓన్లీ ఒక మ్యాథ్స్ టీచర్గానే ఏముంటే ఆ మ్యాథ్స్ని ఇంకా పర్ఫెక్ట్ చెప్పేటోని కానీ మ్యాథ్స్ పూర్తిగా చెప్పే అవకాశం నాకు లేదు నేను మళ్ళీ ఇంగ్లీష్ చెప్పాలి తెలుగు చెప్పాలి సైన్స్ చెప్పాలి కాబట్టి ఆ మ్యాథ్స్ గంట చేసి చెప్పాల్సింది వాళ్ళకి నిజానికి 1/2 గంట చెప్పిన మరి ఆ 1/2 గంట చెప్పిన దానికి గంట చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది అలా రోజుకి ఎన్ని గంటలు వాళ్ళు నష్టపోయారు అనేది సరే వాళ్ళకు తెలియకపోయినా నాకు తెలుసు నేను పూర్తిగా వాళ్ళకు ఒక ఇంగ్లీష్ని కానీ ఒక సైన్స్ని కానీ పూర్తిగా చెప్పలేకపోయినా అంటే నేను ఒక్కనే కాదు చాలా బడులలో కూడా ఇలాంటి సిస్టమ్ నడుస్తుంది దాదాపుగా
అందరు అన్ని రకాలుగా ఒక క్రాఫ్ట్ టీచర్ ఉండాలి వాళ్ళకు, అన్ని సబ్జెక్టులు ఒక లైబ్రరీ ఉండాలి, తర్వాత ఒక ల్యాబ్ వాళ్ళకి సైన్స్ సంబంధించి కానీ ఇంగ్లీష్ సంబంధించి కానీ. ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తుంది. మరి ఆ లాంగ్వేజ్ అనేది కూడా విద్యార్థులతో మాట్లాడడం, కానీ అప్పుడు నేను కూడా ఫ్లూయెన్సీ కాదు, అంటే నేను నేర్చుకున్న విద్యా విధానంలో కూడా లోపం ఉంది, అక్కడ నాకు చెప్పలేదు నేను వాళ్ళకు పూర్తిగా. అంటే ఇలాంటి వ్యవస్థ ఇంకెన్ని రోజులు ఇట్లా కొనసాగితే, మరి ఒక్కొక్క మార్క్తోటే ఉద్యోగాలు పోతున్న క్రమంలో ఉంది. మరి అదే నేను పూర్తిగా గంట సేపు చెప్పుంటే అలా ఎన్ని వేల గంటలు వాళ్ళు నష్టపోయిన సందర్భం ఉంది. అలా చాలా బళ్ళల్లో కూడా మంచి మంచి టీచర్స్ కూడా కొంతమంది చెప్పలేకపోతున్నారు, అంటే సమయం సరిపోవట్లేదు. కొంతమంది సరే టీచర్లు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు చెప్పలేకపోయిన ఆ 1 మార్క్ 2 మార్క్స్ 3 మార్క్స్. ఇప్పుడు ఒక జాబ్ రావడానికి చిన్న కొద్ది తేడానే ఉంటుంది, మరి ఆ కొద్ది తేడాల వల్ల ఎంతోమంది కెరీర్ లాస్ అవుతున్నారు. మరి ఆ కెరీర్ లాస్ కాకుండా ఉండాలంటే విద్యారంగంలో సంస్కరణ రావాలి, మంచి విద్య అయితే ప్రతి వ్యక్తికి అందాలి. అతనికి కాకుండా అందరికీ అన్ని చదువు వస్తుందని కాదు, లేకపోతే అయితే కానీ వాడికి నేర్చుకునే అంత అయితే నేర్పాలి కదా. వానికి ఒక మ్యాథ్స్ సార్ అన్నప్పుడు మ్యాథ్స్ పూర్తిగా నేర్పడానికి వానికి పూర్తిగా ఉండాలి కదా. మరి అదే ప్రైమరీ స్కూల్లో మరి చాలా తక్కువ టీచర్స్ ఉండడం, జర్సేపు ఇది కొద్దిసేపు అది కొద్దిసేపు అది చెప్పడం వల్ల ఇంకా కొద్దిగా నష్టం అయితే జరుగుతుంది. మరి ఈ క్రమంలో విద్యారంగంలో అనేక సంస్కరణ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి ఈ విద్యార్థులు మొత్తం మీద నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి, వాళ్ళకు నాతో ఉన్నాయి, నాతో వాళ్ళతో వాళ్ళకు కూడా ఉన్నాయి. సరే ఇంకా కూడా విద్యార్థులు మరి గొప్ప వ్యక్తులుగా ఎదగాలని, కనీసం సమాజ హితులుగా సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా ఒక ఉత్తమ పౌరులుగా ఎదగాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే మరి విద్యారంగంలో సంస్కరణలు మాత్రం ఖచ్చితంగా రావాలి. విద్యార్థులకైతే నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, పూర్తిగా వాళ్ళకు నేనైతే పూర్తిగా చెప్పలేకపోయినా, గంట సేపు చెప్పాల్సిన వాళ్ళకి పావుగంట చెప్పినా, మరి అలాంటి పరిస్థితి రావద్దు, భవిష్యత్తులో రావద్దు. అందరు విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి విద్య, ఇంగ్లీష్తో కూడిన ఇంగ్లీష్ కానీ అన్ని సబ్జెక్టులలో పర్ఫెక్ట్ ఉన్న టీచర్ అయితే కావాలి. వాళ్ళకు మంచి క్రియేటివిటీ తోటి, మన అబ్దుల్ కలాం గారు కూడా చెప్పినట్టు మరి ఉత్తమ సిలబస్ కూడా లేదు, ఇప్పుడు మంచి టీచర్స్ కూడా సిస్టంలోకి రావట్లేదు. మరి ప్రైమరీ లెవెల్లో ఒక క్రియేటివ్ టీచర్స్, క్రియేటివ్ సిలబస్, అసలు సిలబస్ తయారు చేసే వాళ్ళు కూడా మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ అయిపోగానే ఇదైపోగానే అందరూ ఎక్కడ పోతురు, బీటెక్ లేదా ఇంకేటో పోతురు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడో పోతురు, మరి టీచింగ్ ఫీల్డ్కి రావట్లేదు. మరి టీచింగ్లో కూడా మనందరం చూస్తూనే ఉన్నాం, మరి విద్యారంగంలో మరి మరి టీచింగ్ ఫీల్డ్కు స్పెషల్గా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రావాలి. మరి వాళ్ళతోటి మరి పనిచేసి పనిచేయించే వ్యవస్థ కూడా రావాలి. మానిటరింగ్ సిస్టమ్ లేదు, అసలు కొంతమంది టీచర్లు చేసినా సప్పుడు లేదు, చేయకున్నా సప్పుడు లేదు. తర్వాత టీచర్లు మరి ఏ విధంగా చెప్తే విద్యార్థులకు అందుతుంది, మరి చెప్పకపోతే వాళ్ళతోటి ఇంక ఎక్స్ట్రా గంటలు పని చేయించే పరిస్థితి లేదు, టైం కాగానే జస్ట్ వెళ్ళిపోవడం, ఇదే నడుస్తుంది తప్ప. మరి ఇప్పుడు ప్రతి తల్లిదండ్రికి కూడా పిల్లలకు మంచి విద్య అందాలని కోరుకుంటారు. మరి ప్రైవేట్ స్కూల్ పోతే అక్కడ సరే కష్టపడతారు, ప్రైవేట్ టీచర్లు చాలా కష్టపడతారు, కానీ మరి వాళ్ళకు కూడా ఒక మెథడాలజీ కానీ మంచి నాలెడ్జ్ కానీ అది కూడా లేదు. అదే టీచింగ్ ఫీల్డ్లో ప్రతి తల్లిదండ్రులు, ఇప్పుడు నేనైనా ప్రతి తల్లిదండ్రులు మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఏవి పెట్టిపోతున్నారు అంటే బీటెక్ లేదా ఇంకేదో లేకపోతే ఫారెన్ ఇంకేదో రూట్లోకి వెళ్ళిపోతున్నారు. మరి టీచింగ్ ఫీల్డ్లోకి ఎవరు రావాలి? మరి మంచి నాలెడ్జ్ ఉన్న మరి ఉపాధ్యాయులు మంచి వాళ్ళు రాకపోతే మరి సిలబస్ తయారు చేసేవాళ్ళు మంచి పర్ఫెక్ట్ ఉన్నోళ్ళు లేరు, మరి తర్వాత టీచింగ్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్ లేరు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కానీ మ్యాథ్స్లో చాలా చాలా విధాలుగా ఎన్నో విధాలుగా చెప్పవచ్చు. మరి ఇలాంటి సిస్టాన్ని రాకపోతే ఇప్పుడు ప్రైవేట్లో పిల్లల్ని చదివిస్తున్నారు, అట్లా కూడా టీచర్లు కష్టపడుతున్నారు, వాళ్ళకి అలా అనర్జీ లేదు. కాబట్టి ఈ సిస్టంలో తల్లిదండ్రులు నష్టపోతున్నారు, పిల్లలు నష్టపోతున్నారు, ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టినా కానీ కొంత కార్పొరేట్ స్కూళ్ళల్లో కొంతమంది క్రియేటివ్ టీచర్స్ కొంత వచ్చినా కానీ అది కూడా చాలా తక్కువగా, అది కోట్ల రూపాయలు ఏదో ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి ఆ స్థాయిలో చదివించాలంటే. మధ్యతరగతి టౌన్ ఏరియాలో ఉన్న వాళ్ళు మామూలు 5,000, 10,000, 15,000 ఉపాధ్యాయులకు ఏదో శాలరీ ఇస్తే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సంస్కరణలు అయితే చాలా రావాలి. సరే నేను నా అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నా, నిజానికి విద్యార్థులకు పూర్తిగా పర్ఫెక్ట్గా అయితే మరి చెప్పలేకపోయినాం, ఎందుకంటే ఆ సమయం అనేది లేదు కాబట్టి. ఆ క్రమంలో
విద్యారంగంలో సంస్కరణలు వచ్చి మరి అందరూ కూడా ఇంకా భవిష్యత్తులో గొప్ప వ్యక్తులు కావాలి. వీళ్ళు వీళ్ళ పిల్లలకు కూడా మంచి చదువు రావాలంటే మరి మంచి ఉపాధ్యాయులు ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చేటట్టుగా మంచి క్రియేటివ్ సిలబస్ కూడా మరి తయారు చేసేటట్టుగా అనేక రంగాల్లో మంచి మెథడాలజీ మరి ఫాలో అయ్యేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సరే ఇది మరి ఈరోజు నేను ఫస్ట్ పనిచేసిన లక్ష్మీదేవి కాలువ అనే ఊళ్ళో మరి కొంతమంది విద్యార్థులు మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. ఆ విద్యార్థులతోటి మీ అనుభవాలు కూడా నేను షేర్ చేసుకున్నాను. ఓకే, ధన్యవాదాలు అందరికీ. ఓకేనా? ఓకే సార్.